భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రతి ప్రతిదినము దేవుని యొక్క మాటలు నడుచున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందన తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము అనగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము మార్చి నెల పదమూడవ తారీఖు శనివారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము మత్త సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనం మత్తయి ఇరవై ఆరు నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పాను మరలా చదువుతున్నానండి మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పాను దేవునికి స్తోత్రం దేవుడి దినాన్న మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై ఒక్క దినములు ఈ యొక్క లింట్ డేస్ను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనము ప్రారంభము నుండి అనగా భస్మ బుధవారం గురించి అసలు ఇంటర్ డేస్ అంటే ఏంటి దాని గురించి అలాగే ఉపవాసమును గురించి మన నలభై దినాల ప్రాముఖ్యతను గురించి మనం చాలా అంశాలు మాట్లాడుకున్నాం గత కొన్ని దినములుగా ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు శ్రమ పడినటువంటి ఆ యొక్క కొన్ని మాటలు ధ్యానించాం అయితే ఈ దినాన ప్రత్యేకంగా దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే శోధన అసలు ఈ శోధన ఎలా వస్తుంది ఎలా మనం దాని నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ఒక ఫార్ములా అంటే ఒక మంచి మాట చేత దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన సేవ ఆరంభ దినములలో అపవాది చేత శోధింపబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం కూడా ధ్యానించాం ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అపవాది మరి ఆయనను శోధించడానికి ఆయన దగ్గరికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు అలాగే ప్రభు అనే యేసూ తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి ప్రభువైన యేసుక్రీస్తు శోధనను అనుభవించాడు ఆ శోధనలో మనము ప్రవేశించకూడదని ఆయన మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ యొక్క శోధన అనేది కొన్నిసార్లు మనకు పరీక్ష లాంటిది కొన్నిసార్లు మనము దానిని జయించలేనటువంటి బలహీనతలో కూడా పడిపోయే ఆస్కారం ఉంది కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తా ఉన్నాడంటే శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి అయితే మనం వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఫార్ములా వాటి నుంచి ఎలా మనం జయించాలి అనేటువంటి మాటల ద్వారా దేవుడి ఇది మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరి ఈ శోధన గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అని గనక మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దేవుడు దేవుడి విధంగా అంటున్నాడు దేవుడు కీడు విషయమే శోధింప ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అసలు మనం అనేదే అది కదండి చాలామంది పాపానికి శోధనకు రెంటికి తేడా తెలీదు నేను గమనించినంత మట్టుకు వారు పాపము చేస్తారు మళ్ళీ ఏమంటారు తెలుసా శోధనలో పడిపోయానండి అంటారు చాలామంది ఈ విషయాన్ని మరీ మరీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను పాపమునకు శోధనకు తేడా తెలియదు మనకి అంటే శోధన వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే పాపము అనుకుంటాం పాపం చేస్తూ శోధన అనుకుంటాం అసలు ఈ శోధన అనేది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒకటి అపవాది నుంచి మనకు వచ్చే ఎదురు దెబ్బలు కావచ్చు లేదా దేవుడు మనకు పెడుతున్న పరీక్ష కావచ్చు అది ఎప్పుడైతే మనం శోధన అనుకోకుండా దీనిని ఒక పరీక్షగా మనం తీసుకుంటామో అందులో విజయాన్ని తప్పకుండా మనం సాధిస్తాం ఒకవేళ అది మన వలన కాకపోయినా దేవుడే మనల్ని తప్పించు మార్గాన్ని ఇస్తాడట అది కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది ఇప్పుడు ఏకో పత్రికలో ఏమని రాస్తూ ఉన్నాడు మనం ఎప్పుడైనా ఒకళ్ళ శోధనలో పడిపోయినా దేవుడి వలన నేను శోధనలో పడ్డానని ఎప్పుడు కూడా అనకూడదు అనేటువంటి విషయాన్ని అయితే అదే యాక గ్రంథకత్ రాస్తాడు మూడో వచనంలో ఒకటో అధ్యాయం మూడో వచనం మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని ఇది అస్సలు మన వల్ల కాదు కదండి ఎందుకంటే శోధన వచ్చినప్పుడు ఎవరైనా ఇది సంతోషం అనుకుంటారా అనుకోరు కానీ అనుభవపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎప్పుడైతే శోధన వచ్చిందో దాని నుంచి జయము మనకు వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది అందుకే నేను పరిశుద్ధ ఆత్మదేవుడి మార్చను మనతో మాట్లాడుతూ నడిద్దినా శోధనలో పడకుండా మీరు ఉండాలి అని యేసుక్రీస్తు హెచ్చరిస్తూ మనల్ని వాక్యం చేత ఎంతగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడనేటువంటి విషయాలు నేను ఒక్క విషయం అడుగుతాను ఇది మీరు ఆలోచన చేసుకోవాలి శోధన అనేది శరీరానిక ఆత్మక యేసుక్రీస్తు దినాన్ని మనతో మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం ఇప్పుడు శోధన వచ్చేది శరీరానికి ఆత్మ కానీ మన కనుక ఆలోచన చేసినట్లయితే ఇది శరీరానికి ఎంత మాత్రము కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా శరీరంను గురించి మనకి ఎప్పుడు హెచ్చరికలు ఇవ్వడు శరీరంను గురించి మనకి ఎప్పుడు కూడా మరి ఆశీర్వాదాలు ఈ దీవెనలు మనం శరీరానికి అన్వయించుకుంటాం కానీ దేవుని చిత్తం అది కాదు దేవుని చిత్తం ఏంటంటే మనము ఆత్మలో బలపడాలని ఆత్మలో సిద్ధపడాలని ఆత్మ జీవించి ఉండాలని ఇది దేవుని యొక్క చిత్తము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అదే శోధన గురించి ఇంకొక మరి వాక్య భాగాన్ని చూద్దాం అపుస్తన్ పావులు కొరింది సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో అధ్యాయం పదమూడవ వచనంలో ఇలా రాస్తా ఉన్నాడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సకీపీ అంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంతేకాదు సహించుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలిగొచ్చేను ఆహా ఎంత మంచి దేవుడు మన దేవుడు ఆయన కనుక నువ్వు సంపూర్ణంగా ఆనుకొని ఆయన ఎందును సంపూర్ణమైన విశ్వాసాన్ని విధేయతను గనక చూపిస్తే ఆయన అంటున్నాడు మీకు శోధన వచ్చి ఒకవేళ ఆ శోధన నుంచి మీరు మరి మీకు సంభవించినప్పుడు మీరు తప్పించుకోలేని కలవరపడవలసినటువంటి అంత అవసరత ఎంత మాత్రమో లేదు ఎందుకంటే మన దేవునికి ఉన్నటువంటి ఇంకొక నామం ఏంటో తెలుసా నమ్మదగినవాడు మనుషులు నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మన మనుషుల వలన శోధనలో పడినా కూడా ఆ శోధన నుంచి తప్పించే మార్గము దేవుడు మనకిస్తాడు అందుకే ఆయన నమ్మదగినటువంటి దేవుడు అందుకే వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే మరి దేవుడు నీతిమంతుడును నమ్మదగినవాడు గనుక మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తానంటున్నాడు శోధన అనేది ఒకవేళ పాపము అను అనుకుంటూ ఉన్నట్లయితే ఆయన ఎదుటో ఒప్పుకో ఆయన క్షమిస్తాడు మనుషులు మనల్ని క్షమించరు ఒకళ్ళు క్షమించమని చెప్పినా కూడా మళ్ళీ సందర్భానుసారంగా వారు వాటిని మాట్లాడుతూ ఉంటారు మనుషులను మనం నమ్ముకోవద్దు మనుషులు మన పాపాలను క్షమిస్తారని అనుకోవద్దు మన శోధన ఏదైతే ఉందో లేకపోతే పాపం ఏదైతే ఉందో ఆ రెండింటి నుండి కూడా తప్పించేటువంటి దేవుడు ప్రభుణేసు క్రీస్తు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరుడా నీ ఆత్మ సిద్ధంగా ఉందా నీ శరీరం బలహీనంగా ఉందా నీకు శోధన వచ్చిందా అయినా సరే దేవుడు ఈ దిన మాట్లాడుతుంటున్నాడు నీ శరీరం బలహీనం నువ్వు శోధనలో పడిపోతున్నావా అయినా సరే నీకొక విషయం చెప్తా ఉన్నాను ప్రార్థన చెయ్యి ప్రార్థనలో ఏమడగాలి నేను శోధనలో ఉన్నాను నన్ను ఏ విధంగా తప్పించు ఆ విధంగా తప్పించు అది కాదు మనం దేవుడిని అడగాలి నేను శోధనలో ఉన్నాను శోధన నుంచి తప్పించు మార్గము నీ చిత్త ప్రకారము దాయి చేయమని అడగాలి దేవుడిని శోధనలు రాక ప్రతి ఒక్కరికి శోధనలు అనేవి వస్తాయి ఈ శోధన ఎప్పుడైతే వస్తుందో వాటి నుండి జయించేటువంటి కృప దేవుని ద్వారా మనం పొందుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని అంతగా బలపరుస్తుంది ప్రార్థన జీవితం శోధన నుంచి తప్పిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ఈ దినాన మనకు చెప్తూ ఆయన మరి అలాగే మన శిష్యులకు కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నారు చెప్తున్నప్పుడు ఆయన అంటున్నారు శిష్యులతో అంటున్నారు మీరు మరి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి ఆత్మసిద్ధంగా ఉన్న కూడా శరీరం ఏం చేస్తుందంటే బలహీన ఆ ఉంటుంది ప్రార్థించలే ఆయనకు అన్నీ తెలుసు ఆయనే మనల్ని రక్షిస్తాడు ఆయన నారు నీరు పోయడా ఇలాంటి మాటలు చాలామంది నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ప్రార్థన జీవితం అనేది అందరూ చూస్తుండగా మనం ప్రార్థన మోకాలు వేసి చేయవలసిన అవసరం లేదు మంచం మీద ఉన్న లేచిన కూర్చున్నా నడుస్తున్నా ఒంటరిగా ఉన్న హృదయంలో కూడా దేవునితో మనం మాట్లాడుకోవచ్చు అది ప్రార్థన జీవితం అంటే అది ఆత్మలో మూలుగు మనం దేవునికి వారం వారంగా దాన్ని ఎవరు కూడా మనుషులు వినరు కానీ దేవుడు తప్పకుండా అనేటువంటి విషయాన్ని ఇక ఈ లోకములో వస్తున్న ఈ కనిపించేటువంటి శోధనలు మనకందరికీ తెలిసినటువంటివే అయితే దేవుడు ఇంకొక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ శోధనను జయించాలనే ఫార్ములాని ఇచ్చాడో ఇంకొక మంచి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటయ్యా అని మనం గమనించినట్లయితే రాబోవు శోధన కాలము అంటే ఉగ్రత దినము దేవుని యొక్క రెండవ రాకడలో కూడా నట శోధన నుంచి తప్పిస్తాడట ప్రక్షణ గ్రంథం మూడవ అధ్యాయం వచనంలో ఈ భాగం ఈ వాక్య భాగమును మనం చదువుకుందాం ప్రకటన మూడు పది నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడతను దేవునికి స్తోత్రం ప్రభుణే సుఖ్రిస్తు నీ కొరకు నా కొరకు శ్రమపడ్డాడు శోధింపబడ్డాడు అలాగే మనము శోధనలోకి వెళ్లకుండా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండమన్నాడు అంత మాత్రమే కాదు ఆత్మలో మీరు మరి ఆత్మ సిద్ధంగా ఉంటే గనుక అంటే దేవునిలో బలపడి ఉంటే గనుక శరీరం బలహీనమని మన శరీరాన్ని నిష్ప్రయోజనమని దాన్ని మనం పట్టించుకోకుండా ఆత్మలో ధైర్యమును విశ్వాసమును విధేయతను కలిగి ఉంటే గనుక దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాం నడి తినాను నీవు నీ నా ఓర్పు విషయమే వాక్యమును గైకుంటువి ఎప్పుడైతే వాక్యాన్ని మనం గైకుంటామో భూనివాసులందరికీ వచ్చే ఒక శోధన ఉంది ఈ లోకమంతటి మీదకి వచ్చే ఒక శోధన ఉంది ఆ శోధన కాలంలో దేవుడు నిన్ను నన్ను తప్పిస్తాను అనేటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఈ యొక్క శోధన నుంచి ఎలాగూ తప్పించుకోవాలి ఆలోచన చేసి మనం ఆ విధంగా మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఇక కొన్ని దినములలో ప్రభుని యేసు క్రీస్తు మన కొరకు మరి మరణమును ప్రాణమును పెట్టడానికి రక్తము చిందించడానికి రక్షణ కార్యం చేయడానికి మరి చేస్తున్నటువంటి వాక్య పాగాల ద్వారా బలపడదాం ఇక ఆదివారం నుంచి ఆదివారం సోమవారం నుంచి మనం ఎక్కువగా ధ్యానపూర్వకంగా వాక్యాన్ని గైక్ందాం అటువంటి మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం వింటున్నటువంటి వారు అనేక మంది ఫీడ్బ్యాక్ చేస్తూ చేస్తున్నారు మీ అందరికీ నా వందనాలు ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు మీ యొక్క వా ఈ యొక్క మాటల ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను అని అనేక మంది చేస్తున్న ప్రార్థనలను బట్టి కాల్ చే ఇస్తున్నటువంటి దాన్ని బట్టి నేను ఎంతగానో దేవు నామను మన స్థుతిస్తున్నాను ఇంకానూ మనం ప్రభు అని యేసుక్రీస్తున్నటువంటి విషయాలను తెలుసుకోవాలి అనేకులకు మనం దాటి వాటిని తెలియచేయాలి అటువంటి దేవుని కృప నాకు మీ అందరికీ దేవుడు గాక ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని ఎంతో మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియా పరలోకమందున మా తండ్రి విఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామూనకు లెక్కలేని స్తులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన దినములన్నీ మీ కృపాక్షేమను తోడుగా ఉంచి మమ్మల్ని సజీవులుగా ఉంచారు ముఖ్యంగా ఈ దినమున మేము శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ఆత్మశద్ధమే కానీ బలహీన శరీరం బలహీనమని గుర్తెరిగి మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు అవును తండ్రి రక్షణ పొందిన దినం నుంచి మేము నా ప్రవ్వ అంతము వరకు మా మరణ దినం వరకు రేఖము ఈ రెండవ అక్కడ దినము వరకు కూడా శ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి శోధనలో ఉన్నప్పటికీ దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని నువ్వు నమ్మదగిన దేవుడు అని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని మమ్మల్ని శోధన లేకతేక దృష్టిని తప్పించి మనమే ప్రతినిత్యం ప్రార్థించే జీవితాలను మాకు అనుగ్రహించి తద్వారా సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని అతి త్వరలో భూమిదికి మరలా రానైన మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా వందనాలండి నేను మీ సహోదరి జ్యోతి డానియల్